ఇంతకుముందు నేను ఒకసారి వచ్చాను సార్, ఇన్ని వెహికల్స్ చూసి కన్ఫ్యూజన్ బాగా ఉండేది అనమాట. పాడిన దాంట్లో మనకి ఇప్పుడు 2,86,000 కి ఇది మనకి వచ్చేసింది. చాలా సార్లు ఇంత ముందు చాలా సార్లు తీసుకున్నాము, లారీలు అయినా కార్లు అయినా. నాకు ఏంటంటే చీప్ కాస్ట్ లో ఐడియా ఉంది కాబట్టి మనం. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇది వచ్చేసి శ్రీరామ్ ఆటోమల్ పటంచెరువు అండి. ఇక్కడ వచ్చేసి ప్రతి శనివారం రోజు ఆక్షన్ జరుగుతుంది. ఈ వెహికల్ వచ్చేసి లాట్ నెంబర్ 79. ఇది వచ్చేసి 2013 మోడలు, మహేంద్ర XUV500 WA2, టూ వీల్ డ్రైవ్ అండి. ఇది ట్యాక్స్ వచ్చేసి లైఫ్ టైం ఉంది, ఫీల్ వచ్చేసి డీజిల్, దీనికి ఒరిజినల్ ఆర్సీ అవైలబిలిటీ ఉంది. ఇది ఇంటీరియర్గా చూసుకుంటే కండిషన్ అయితే బాగుందండి, టచ్ స్క్రీన్ అవన్నీ ఉన్నాయి. కాకపోతే సీట్ కవర్లు అయితే మొత్తం చిరిగిపోయినాయండి, ఇవన్నీ మార్చుకోవాల్సి ఉంటుంది మనం వెహికల్ తీసుకుంటే. ఈ వెహికల్ వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషను, పవర్ స్టీరింగ్, ఇది ఆర్టీఏ వచ్చేసి రంగారెడ్డి అండి. ఈ ఎక్స్టీరియర్గా అయితే చూడడానికి బాగుంది, నీట్గా ఉంది. ఇది టైర్ కండిషన్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ అయితే 80% ఉన్నాయి, బ్యాక్ సైడ్ అయితే 30-40% అయితే ఉన్నాయండి టైర్ కండిషన్స్. ఈ వెహికల్ వచ్చేసి ఇప్పటి వరకు 141,800 కిలోమీటర్లు అయితే తిరిగింది మీటర్ రీడింగు. ఇది వచ్చేసి కండిషన్ యావరేజ్ అని మెన్షన్ చేశారు. ఈ వెహికల్ వచ్చేసి వేలంపాటలో 485,000 రూపాయలకి ఒక కస్టమర్ అయితే తీసుకున్నాండి. ఈ వెహికల్ సోల్డ్ అవుట్ అయింది, దీని ఫైనల్ ప్రైస్ వచ్చేసి 485,000. ఈ వెహికల్ వచ్చేసి లాట్ నెంబర్ 80. ఇది వచ్చేసి 2013 మోడలు, మహేంద్ర XUV500 WA2. ఇది ట్యాక్స్ వచ్చేసి 23-2025 వరకు అయితే పే చేశారండి. ఇది ఫీల్ వచ్చేసి డీజిల్, దీనికి ఒరిజినల్ ఆర్సీ అవైలబిలిటీ ఉంది. ఇది ఇంటీరియర్గా చూడడానికి అయితే బాగుంది, కండిషన్ అయితే బాగానే ఉంది, టచ్ స్క్రీన్ ఉంది. దీనికి కూడా సీట్ కవర్లు అయితే మొత్తం చినిగినాయండి, సీట్ కవర్లు అయితే మనం ఎంచుకోవాల్సి వస్తుంది. ఈ వెహికల్ వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్, పవర్ స్టీరింగ్, పవర్ విండో, ఏసీ వర్కింగ్లో ఉందండి. ఇది ఆర్టీఏ వచ్చేసి నిజామాబాదు. ఇది వచ్చేసి కండిషన్ యావరేజ్ అని మెన్షన్ చేశారు. ఇది టైర్ కండిషన్ వచ్చేసి 90% అబోవ్ అయితే ఉన్నాయండి ఫ్రంట్ సైడు, బ్యాక్ సైడ్ వచ్చేసి 60-70% అయితే ఉన్నాయి. ఎలై వీల్స్తో ఉంది వెహికల్. వెహికల్ కండిషన్ వచ్చేసి యావరేజ్ అని మెన్షన్ చేశారండి. ఈ వెహికల్ వచ్చేసి వేలంపాటలో 460,000 రూపాయలకు ఒక కస్టమర్ అయితే అడిగిండు, కాకపోతే అతనికి ఇవ్వలేదు. ఈ వెహికల్ ఓల్డ్ అయిందండి, ఎవరికైనా కావాలంటే ఒకసారి వచ్చి చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 460,000 నుంచి 550,000 వరకు వస్తుంది. ఈ వెహికల్ వచ్చేసి లాట్ నెంబర్ 78. ఇది వచ్చేసి 2014 మోడలు, టయోటా ఇన్నోవా 2.5 జీ వర్షన్ అండి. ఇది ట్యాక్స్ వచ్చేసి 31/12/2022 వరకు అప్ టు డేట్ అయితే ఉంది. ఇది ఫీల్ వచ్చేసి డీజిల్, దీనికి ఒరిజినల్ ఆర్సీ అవైలబిలిటీ ఉంది. ఆర్టీఏ వచ్చేసి హైదరాబాద్ సెంట్రల్ అండి. ఇది ఈ వెహికల్ ఇంటీరియర్ చూసుకుంటే ఇంటీరియర్ అయితే చూడడానికి నీట్గా ఉందండి, కండిషన్ అయితే బాగుంది చాలా నీట్గా. ఇది సీట్ కవర్లు కూడా కొత్త వేసారండి మొత్తం కూడా. ఈ వెహికల్ వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్, పవర్ స్టీరింగ్, ఇది వచ్చేసి మీటర్ రీడింగు, 110,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి ఇప్పటి వరకు. ఇది టైర్, ఇది ఎక్స్టీరియర్గా చూడడానికి అయితే నీట్గా ఉందండి, మంచిగానే ఉంది వెహికల్ అయితే. ఇది టైర్ కండిషన్ వచ్చేసి 70-80% ఉన్నాయండి నాలుగు టైర్లు కూడా. ఈ వెహికల్ వచ్చేసి వేలంపాటలో 250,000 రూపాయలకు ఒక కస్టమర్ అయితే అడిగిందండి, కాకపోతే అతనికి ఇవ్వలేదు. ఈ వెహికల్ హోల్డ్ అయింది, ఎవరికైనా కావాలంటే ఒకసారి వచ్చి చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఈ వెహికల్ ఫైనల్ ప్రైస్ వచ్చేసి 450,000 రూపాయలు చెప్పారండి. ఈ వెహికల్ వచ్చేసి లాట్ నెంబర్ 73. ఇది వచ్చేసి 2013 మోడలు, రెనాల్డ్ డస్టరు 110 PS అండి. ఇది ట్యాక్స్ వచ్చేసి లైఫ్ టైం ఉంది, ఫీల్ వచ్చేసి డీజిల్. ఈ వెహికల్ ఇంటీరియర్గా చూసుకుంటే కండిషన్ అయితే బాగుంది, నీట్గా ఉందండి ఇంటీరియర్ అయితే. ఎక్స్టీరియర్ వచ్చేసి చూడడానికి బాగుంది, ఎక్స్టీరియర్ కూడా మీరు చూస్తున్నారు కదండి, కండిషన్ అయితే బాగుంది. ఈ వెహికల్ ఆర్టీఏ వచ్చేసి భీమవరం. ఇది వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్, పవర్ స్టీరింగు. ఇది టైర్ కండిషన్ అయితే 20-40% అయితే ఉన్నాయండి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ మొత్తం నాలుగు టైర్లు కూడా. ఈ వెహికల్ వచ్చేసి కండిషన్ యావరేజ్ అని మెన్షన్ చేశారు. ఇది ఈ వెహికల్ వేలంపాటకు తీసుకొస్తే అక్కడైతే స్మోక్ అయితే ఎక్కువ వచ్చిందండి, కాకపోతే ఒక కస్టమర్ అయితే తీసుకున్నాడు ఈ వెహికల్. ఈ వెహికల్ వచ్చేసి వేలంపాటలో 225,000 రూపాయలకి సోల్డ్ అవుట్ అయింది. మీటర్ రీడింగ్